మారేడుబాక గ్రామానికి సంబంధించి తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వ హయాంలో మారేడుబాక గ్రామంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మారేడుబాక గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకులతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికొచ్చే సంక్షేమ పథకాలను వివరిస్తూ పర్యటించారు. మండపేట మండలం మారేడుబాక టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పసలపూడి శ్రీనివాస్ నాయకులు రాయుడు గంగరాజు తారు రాంబాబు వాసంశెట్టి గవర్నరాజు మండల పార్టీ అధ్యక్షులు ఎరకతపు బాబ్జీ బీసీసీఎల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చింతపల్లి రామకృష్ణ బాదా ప్రసాదరావు గుత్తుల వెంకటలక్ష్మి ముంగమూరి సూరిబాబు పట్నాల మురళి సత్యబాబు పైడిమల్ల డేవిడ్ రాజు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఎంత మేలు జరుగుతుందో వివరిస్తూ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మండపేట మండలం మారేడుబాక బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఈ మారేడుబాక గ్రామం రావడం జరిగింది. మరి ఈ యొక్క గ్రామంలో చూసుకుంటే అభివృద్ధి అనేది తెలుగుదేశం హయాంలో జరిగింది తప్ప మరి తర్వాత ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మరి శ్రీ తోట త్రిమూర్తులు గారు అనేక గొప్పలో ప్రకల్పాలు పలుకుంటారు తప్ప పనులు మాత్రం ఎక్కడ ఏమీ చేయరాయన. మాట్లాడితే కోట్లు దాడుతూ ఉంటాయి. ముఖ్యంగా డ్వాక్రాలకు సంబంధించినటువంటి మరి ఏదైతే వడ్డీ రాయితీ ఉందో 5 లక్షల వరకు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. సడీ చప్పుడు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు తగ్గించారు. నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ పెరిగి ఎలాగ కాపురాలు ఎలా చేయాలనే ఆలోచనలో బాధతో ఆడవారు అందరూ ఉన్నారు. మరి తెలుగుదేశం హయాంలో నెలకి 2000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఈవేళ ఆ సంవత్సరం గడుపుకోవడానికి 4000 పైన అవుతూ ఉంది. పప్పులు ఉప్పులు బియ్యం బెల్లం చింతపండుతో సహా అన్ని వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి మరి ప్రభుత్వం అయితే ఏదో చెప్తున్నారు మనం చెప్పి చెప్తున్నారు తప్పించి ఎక్కడ కూడా సామాన్యుడికి అందుబాటులో రాకుండా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేస్తున్నారు. ఇంటి పన్నులతో సహా చెత్త మీద పన్నుతో సహా అనేక పన్నులు వేశారు, పన్నులు పెంచుతూ ఉన్నారు. మరి అభివృద్ధి అయితే ఎక్కడా కనిపించట్లేదు. బస్ ఛార్జీలు పెంచారు, కరెంటు బిల్లు ఏదో చెప్పనవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి టైంలో 150 రూపాయల కరెంటు బిల్లు ఈవేళ 600 నుంచి 700 రూపాయలు పెంచేశారు. ఎక్కడ చూసినా దోపిడీ. ఇంకా లిక్కర్ విషయానికి వస్తే సారా విషయానికి వస్తే చెప్పనవసరం లేదు, 60 రూపాయలు దాన్ని 180 రూపాయలు చేశారు. మరి మద్యపాన నిషేధం అన్నారు, ఆ నిషేధం ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడికక్కడ విచ్చలమిడి మద్యం. మరి ఇవన్నీ గమనించే రాష్ట్రం అయితే అభివృద్ధిలో పూర్తిగా వెనక పడిపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈవేళ ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా మరి ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలకాలని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించాలని చెప్పి అందరికీ నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.